ప్రభాస్ గారు, శివరాత్రి శుభాకాంక్షలు అండి. మేము శివరాత్రికి శివుడిని చూడాలనుకున్నాము, ఈ శివుడిని చూస్తున్నాం. అమరేంద్ర బాహుబలిని, శివుడిని ఒకటేసారి ఒకటే ఇంటర్వ్యూ ద్వారా ఇద్దరిని కలుస్తున్నాము. 4 ఇయర్స్ ఆఫ్ బాహుబలి జర్నీ కమింగ్ టు ఎన్ ఎండ్, ఎలా అనిపిస్తుంది? అంటే ది వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఫిలిం. రాజమౌళి గారు లైన్ చెప్పినప్పుడు చిన్న ఇంటర్నేషనల్ స్క్రిప్ట్ అని ఫీల్ అయ్యాము. ఫిలిం రిలీజ్ అయ్యిందని అనిపించింది. ఇవన్నీ వర్కౌట్ అయితే సంథింగ్ ఎల్స్ మనం అనుకుంది గంట చాలా జరుగుతాయి అందరికీ, దీంట్లో వర్క్ చేసిన వాళ్ళందరికీ. బట్ ఫైనలీ ది గ్రేటెస్ట్ ఫిలిం. అంటే మళ్ళీ ఎప్పుడు అలాంటి ఇలాంటి సినిమా రాకపోవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే అండి, ద ఫైనల్ ద ఫినిషింగ్ అనేది ఇంకా నాకైతే మైండ్లో రాలేదు. ఐఎమ్ స్టిల్ ఇన్ బాహుబలి. అంటే 4 ఇయర్స్ అంటే రాజమౌళి గారు ఆల్మోస్ట్ ఒక 7 ఇయర్స్ ముందు నుంచి మన సినిమా చేద్దాం అని ప్లాన్ చేసి దాంట్లో రకరకాల కథలు చెప్పారు. బాహుబలి లైన్ నాకు ఆల్మోస్ట్ 5½ ఇయర్స్ ముందు చెప్పారు. సో అప్పటి నుంచి ట్రావెల్ అయ్యి దాంట్లో ఉండి ఇంకో సినిమా ఏం చేయకవల్ల నా ఇంకా బాహుబలి అయిపోయింది అని ఇంకా ఫీలింగ్ రావట్లేదు. ఛత్రపతి సినిమాతో మొదలైంది మీ ఇద్దరి జర్నీ. అండ్ ఆ ఛత్రపతి సినిమాలో మీ క్యారెక్టర్, మీ క్యారెక్టరైజేషన్, మీరు చెప్పిన డైలాగులు ఎందుకు ఒక్కసారి చెప్పరా? ఒక్క అడుగు అని స్లోగా చెప్తా. ఒక్క అడుగు. ఇది స్లోగా ఉందా? అంటే సాఫ్ట్గా చెప్తా. ఈ వాయిస్ లో ఎంత వెయిట్ ఉందో తెలుసా, ఎంత బేస్ ఉందో తెలుసా? ఆ ఒక్క అడుగు 100 అడుగులు వేసినట్టుంది. సో అలా ఛత్రపతి టు బాహుబలి, అప్పుడు మీ స్నేహం అండ్ ఇప్పుడు ఈ బాహుబలిలో మరి 4 ఇయర్స్ ఆఫ్ ట్రావెల్, అది ఇంకా ఎంత బలపడింది? ఒకటి ఒక రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్షిప్, ఏదన్నా సరే అండి ఒక ట్రావెల్లో వేరే రకాలు ఏదో మనం ఫేస్ అవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోజు పక్కనే ఉన్న ఫ్రెండ్కి 10 రోజుల తర్వాత ఉన్న ఫ్రెండ్కి దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్, 10 రోజులకు ఒకసారి వచ్చే ఫ్రెండ్కి. బట్ రాజమౌళి గారితో ఏంటంటే ఆయన రిలేషన్షిప్ కానీ ఆయన క్యారెక్టర్ గొప్పది కాబట్టి 10 ఇయర్స్ 11 ఇయర్స్ నుంచి ఆయన చూసిన క్యారెక్టర్ రోజు రోజుకి బెటర్మెంట్ అవ్వడం తప్ప ఎప్పుడు 1% కూడా తగ్గలేదు. అన్ని హిట్స్ తర్వాత నేను మగధీర ముందు తెలుసు, నాకు తర్వాత తెలుసు, బాహుబలి 1 తర్వాత తెలుసు. బట్ ఆయన నాకు తెలిసి ఎవ్రీడే బెటర్ పర్సన్ అవుతున్నారని నా పర్సన్ ఇంటెలిజెన్స్ అనేది అందరికీ ఆడియన్స్ తెలుసు, ఎందుకంటే సినిమాలు చూస్తున్నాం, ఆయన చేసే సినిమాలు ముందు తర్వాత అన్ని చూస్తున్నారు. బట్ క్యారెక్టర్గా ఆయన ప్రతిరోజు బెటర్ పర్సన్ అవుతున్నారని నా పర్సనల్ ఒపీనియన్. అంటే రాజమౌళి గారు ఫస్ట్ ఏదైతే థాట్ యూనివర్స్లోకి పంపించారో ఇంతమంది పాజిటివ్ వాళ్ళని అట్రాక్ట్ చేసింది అనమాట, అందరినీ ఒక చోటికి తీసుకొచ్చింది. అందుకనే ప్రాబ్లీ దిస్ ప్రాజెక్ట్ గాట్ దిస్ మచ్ ఆఫ్ మైలేజ్. అంటే నేను ఫస్ట్ పార్ట్లో ఎక్స్పీరియన్స్ నేనైంది ఏంటంటే అందరూ సినిమా వర్కౌట్ అయితే అందరికీ ఏదో మనం అనుకున్న దానికంటే ఏదో ఎక్కువ వస్తుంది అని అందరూ ఫీల్ అయ్యాం. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రాజమౌళి గారు కావాల్సింది ప్రొడ్యూసర్ అండి సినిమాకి. సో ది ప్రొడ్యూసర్ అనేది చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్ దొరకడం వల్ల దిస్ ఇస్ బాహుబలి. ఇది ఇన్ని కంట్రీస్లో కానీ ఇన్ని నేషనల్ సినిమా అవడానికి విజన్ ఉంది కానీ బట్ దాన్ని సపోర్ట్ చేసింది ఒక బ్యాక్ బోన్లో ఇట్ ఈస్ ది ప్రొడ్యూసర్. సినిమా స్టార్ట్ అయ్యాక ఎంత అవుతుందో ఏమవుద్దో అని దిగేదాకా తెలియదు. అట్లీస్ట్ పార్ట్ 2 కొంచెం పర్వాలేదు, ఎందుకంటే ఇలాంటి సినిమా ముందు చేయలేదు. కట్ ఎప్పుడు అసలు ఆయన ఫేస్లో కోపం చూడలేదు, టెన్షన్ చూడలేదు. టెన్షన్ ఉన్నట్టు డెఫినెట్గా, ఇట్స్ నాట్ అవర్ జోక్. టూ మచ్ ఆఫ్ రిస్క్ ఆల్మోస్ట్ తల తాకిడి పెట్టినట్టే కదా. అసలు ఆయన గ్రేట్ ప్రొడ్యూసర్. అందరూ సెట్ బాయ్ అవును, ఎట్ లైట్ బాయ్, అందరూ ఏదో అద్భుతం చేస్తుంది, మనం ఈ అద్భుతంలో ఉన్నాం అనేది ఎవ్రీబడి యూస్ టు ఫీల్ ఇన్ ద ఫస్ట్ పార్ట్. ఫైనలీ సినిమా ఆడియన్స్ చెప్పేదాకా తెలియదు ఏ సినిమా అన్నా ఎంత గొప్ప వాళ్ళైనా, బట్ ఆ ఫీల్ ఉండేది గొప్ప సినిమాలో ఏదో ఉన్నాం మనం, వి వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అనేది ఫస్ట్ పార్ట్లో అందరికీ ఉంది, మొత్తం టీమ్ అందరికీ. ఒక్కొక్క రోజు 700 పీపుల్, ఒక్కొక్క రోజు 1000 మంది షూటింగ్లో, ఒక్కొక్క రోజు 2000 మంది, బట్ ఎవ్రీబడి బాహుబలిలో ఉన్నాం అనే ఫీలింగ్ బిఫోర్ ఫస్ట్ పార్ట్లోనే ఉండేది చాలామందికి. అది అందరికీ అండ్ ఈ సినిమా ఆడాలని పాజిటివ్గా ఫీల్ అవ్వడం అందరికీ హెల్ప్ అయ్యి ఉంటుంది డెఫినెట్లీ. తెలుగువాడి సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటిన సినిమా బాహుబలి. అలాగే ఒక తెలుగు హీరోకి
ప్రపంచవ్యాప్తంగా ఇంతటి పాపులారిటీ తీసుకొచ్చిన సినిమా కూడా బాహుబలి. వాట్ డు యు సీ? ఇంతటి పాపులారిటీ తెలియదు కానీ బట్ డెఫినెట్గా చాలా చోట్ల ఇప్పుడు బాంబే వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ చూడగానే అది గుర్తుపడుతున్నారు. అండ్ ఎస్ పాపులారిటీ ఎంతో తెలియదు కానీ బట్ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు గుర్తు ఫేస్ అయితే గుర్తుపడుతుంది. చాలా హంబుల్గా చాలా మోడెస్ట్గా మాట్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ మీరు చాలా పెద్ద స్టార్, అయితే బాహుబలి మిమ్మల్ని నేషనల్ స్టార్ని చేసింది. కర్ణాటకలో బస్సుల మీద మీ బొమ్మలు, క్యాలెండర్ల మీద ఫోటోలు, కేరళలో ఫ్యాన్ సంఘాలు, వినాయల్ పోస్టర్లు, గుజరాత్లో ఆటోల మీద మీ బొమ్మలు, పరేడ్లో మీలాగా రెడీ అయ్యి ఫీట్స్ చేయడాలు, తమిళనాడులో బస్సుల మీద ఫోటోలు అలాగే కటౌట్లు, మహారాష్ట్రలో ఆటోల మీద, గాలిపటాల మీద, ఇక చిప్స్ ప్యాకెట్ల మీద, అలాగే మీ బాహుబలితో టాటూలు వేయించుకోవడాలు, వినాయక చవితి మండపాల గురించి చెప్పక్కర్లేదు. ఎంతమంది వినాయకుళ్ళు బాహుబలి అయ్యారో. మొత్తం మీద ఇలా నేషనల్ వైడ్ స్టార్ అవడం మీద మీ అభిప్రాయం? ఎంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఇలాంటి జరుగుతూ ఉంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బాహుబలి అని ఎక్కువ దాన్ని సీరియస్ తీసుకోకూడదు. సీరియస్ తీసుకోకూడదు. అమ్మాయిలు పడి చచ్చిపోతున్నారు. ద మోస్ట్ డిజైరబుల్ మ్యాన్, ఫస్ట్ సల్మాన్ ఖాన్ గారు, సెకండ్ హృతిక్ రోషన్ గారు, అండ్ థర్డ్ ఇస్ యువర్ నేమ్. దట్స్ అమేజింగ్. ఇట్స్ అంటే అంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఇలాంటివి వస్తాయి. మీరు సక్సెస్ ని మరీ సీరియస్ గా తీసుకోరా? నేను 100% తీసుకుంటాను. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను కానీ దాని రిజల్ట్ ని చాలా సీరియస్ తీసుకున్నా. ఎందుకంటే అప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సక్సెస్ ఆ వేవ్ లో ఉన్న ఫ్లో వేరు, తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ. ఏదైనా కొన్ని రోజులకు మారుతూ ఉంటుంది కానీ ప్రెసెంట్ ఈ స్టేజ్ లో ఈ సిచ్యువేషన్ లో పరిస్థితి ఇలా ఉంది. దట్స్ వెరీ, ఇట్ మేక్స్ మీ హ్యాపీ. Definitely. So, హిందీలో స్ట్రైట్ మూవీస్ చేసే ఆలోచన లేవనున్నాయా ప్రభాస్? చాలా ప్లాన్స్ ఉన్నాయండి. ఒకసారి ఒక 1-2 months లో అన్ని క్లారిటీగా చెప్తాం. ఓకే, మరి దీని గురించి స్పెషల్ హిందీ ట్రైనింగ్స్ ఏమైనా జరుగుతున్నాయా? ఒకవేళ అది చేస్తే దెన్ మీరు అసలు మామూలుకి వస్తే దాని నుంచి అలా చేస్తే విల్ డెఫినెట్గా అవసరమైతే హిందీ కూడా నేర్చు. ఒక తెలుగు సెలబ్రిటీ ఇది తుసాజ్ మ్యూజియంలో ఫస్ట్ టైం కదండి? సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం. మాకు విన్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది, అరే మా ప్రభాస్ గారి విగ్రహం టుసాడ్స్ మ్యూజియంలో ఉంది అని. మరి మీకు? అంటే ఫస్ట్ టైం మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, చేసి అరే మేడం టుసాడ్ వాళ్ళు ఫోన్ చేశారు అంటే ఆడ ఎక్సైట్మెంట్ కంగారులో ఆడు ఫాస్ట్గా మారుతాడు. ఇప్పుడు మేడం టుసాడ్ వాళ్ళు ఫోన్ చేశారు అంటే మేడం టుసాడ్ ఫోన్ చేశారు అరే మన స్టాచ్యూ పెడతారంటే నేను అర్థం కాలేదు స్టాచ్యూ ఏంటి మేడం టుసాడ్ ఏంటి. అంటే బాహుబలి అద్భుతం జరిగితే ఏవో జరుగుతాయి అనుకున్నాం కానీ మేడం టుసాడ్ అనేది అలా ఎక్కడ లైన్లో లేదు. ఆ డ్రీమ్ ఈ అద్భుతాలు లేవు. మేడం టుసాడ్ ఏంటంటే ఏంట్రా అంటే అదే రా మేడం టుసాడ్ స్టాచ్యూ ఆడు కంగారు పడతాడు ఉంది మోడీ గారిది ఉంది స్టాచ్యూ అదే ఏంట్రా అసలు క్లారిటీ అవసరం ఉండదు కంగారు పడక మేడం టుసాడ్ స్టాచ్యూ ఏంటి. మేడం టుసాడ్లో మన స్టాచ్యూ పెడుతున్నారు వాళ్ళు నీ అప్రూవల్ ఉన్నా అప్రూవల్ ఏంట్రా అసలు ఏంటి మేడం టుసాడ్లో మన స్టాచ్యూ పెడుతున్నారు. అవును అంతే కదా ఒకసారి ఆగు అని చెప్పి నాకు కొంచెం టైం తీసుకుని నాకు కొంచెం హైపర్ అయిపోయాను. హైపర్ ఏంటిది పెడుతున్నాను నిజమా బాహుబలి తర్వాత మేడం టుసాడ్ ఏంటి స్టాచ్యూ ఏంటి గొడవ ఏంటి. నేను ఇప్పుడు బాహుబలి షూటింగ్లో ఉన్నాం, రాజమౌళి గారు కార్తీక్ రాజమౌళి గారు అబ్బాయికి వల్లి గారు పిలిచి మీరు అర్జెంట్కి రమ్మనండి. ఏంటి మళ్ళీ ఏంటి ఇంటి అని చెప్పి మళ్ళీ గారు మళ్ళీ ఏదో చెప్తాడు ఇడో అని చెప్తే ఒకసారి రండి బాబు ఒకసారి క్యారవానికి అంటే రాజమౌళి చెప్పా ఇది మేడం టుసాడ్ మన దాంట్లో మన స్టాచ్యూ పెడతా అంటున్నారు. అంటే ఆయన పెద్ద స్మైల్, ఆయన ఎప్పుడు స్మైల్లో చూడదు ఇలా లిప్స్ ఇంత పెద్ద. సో అది దానికి ఒక హాఫ్ డే 1 day పట్టింది. తర్వాత మళ్ళీ ఓకే నార్మల్. కానీ హీ మస్ట్ హావ్ బీన్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అండి. డెఫినెట్లీ. అంటే ఒక సూపర్ హీరోలు అది అమెరికా అంటే క్యాప్టెన్ అమెరికా ఈ స్పైడర్ మ్యాన్ అన్నీ ఉండగా మన బాహుబలి ఉంటుందంటే డైరెక్టర్ అది వ్యాక్స్ స్టాచ్యూ కదండి. మీ విగ్రహానికి కొంచెం వ్యాక్స్ ఎక్కువ పడుతుంది కదా, హైట్ ఎక్కువ కదా విగ్రహం. కొలతలే తీసుకుని వెళ్ళారు మరి వాళ్ళకి ఎంత పడుతుందో. మన అయితే డబ్బులు అడగట్లేదు ప్రాబ్లం. ఓకే, సంవత్సరంన్నర నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం బాహుబలి ద కన్క్లూజన్ కోసం. ఆ క్వశ్చన్ మీకు తెలుసుగా క్వశ్చన్ ఏంటో? ఎంతమంది అడుగుంటారు మిమ్మల్ని?
చాలామంది అడిగారు. ఒకసారి ఇలా అడిగితే అది పార్ట్ త్రీలో వస్తుందని చెప్పాను. గుండె అయిపోయింది అడిగి, గుండె అయిపోయినంత పని అయింది. నెల్లో జోకు పార్ట్ టూలో చెప్తామని చెప్పాను. లేకపోతే ఏం చెప్పాలి ఆన్సర్ అని. ఇక పాటలండి, కీరవాణి గారు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. ఫస్ట్ ఎవ్రీ సాంగ్ ఇస్ యూనిక్. బాహుబలి ద కన్క్లూజన్ లో సాంగ్స్ లో నాకు నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఫస్ట్ పార్ట్ కంటే చాలా బెటర్ ఉంటాయి నా సెకండ్ పార్ట్ సాంగ్స్ చాలా. అంటే ఏమో నేనైతే విన్న సాంగ్స్ అన్నింటిలో నాకు ఫస్ట్ పార్ట్లో చాలా బాగున్నాయి, చాలా ఎక్స్ట్రాడినరీ నచ్చినాయి. కొన్ని విజువల్తో ఇంకా బాగున్నాయి. కానీ సెకండ్ పార్ట్లో అసలు విజువల్ చూడలేదు, ఏం చూడలేదు. కానీ వినగానే అన్ని సాంగ్లు నాకు జుమ్ అనిపించింది ఎందుకో. సో ఇందులో హైలైట్స్లో సాంగ్స్ చెప్పుకున్నాము, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ చెప్పుకున్నాము. రాణా గారు మీరు ఇద్దరూ కలిసిన ఫైట్ బాహుబలిలో లేదు, ఇందులో ఉంది కన్క్లూజన్లో. ఉంటుంది కదా, మాకు తెలిసిపోయింది. ఇందాక రాజమౌళి గారే చెప్పారు, చెప్పారు, మీరు ధైర్యంగా చెప్పండి. డెఫినెట్గా ఉంది. ఇంకా రాజమౌళి ఇంకా పెడతారు కదా ఆయన, అవి పెట్టి ఇవి ఎలాగా సినిమా అంతా అది వెయిట్ చేస్తున్నారుగా ఎలా ఉంటుందని. దట్ విల్ బి బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, సో బాహుబలిలో ఎలాగైతే రాజు, మంత్రి, సైన్యాధిపతి, ట్రెజరర్ ఇలా ఉన్నట్టుగానే నేను ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళకి ఏ పోస్టులు ఇస్తారు మీరు? కీరవాణి గారు ఆయన డిపార్ట్మెంట్లో, ఆయన రాజు. ఓకే, లేదు మంత్రి అని చెప్పచ్చు యాక్చువల్లీ. ఎందుకంటే ఆయన కనపడన రాజు, రాజమౌళి అయితే కనపడన మంత్రి బిహైండ్ ది స్క్రీన్. ఆయన కనపడకుండా వెనకాల ఉన్న చాలా పనులు చేస్తారు ఆయన. అన్ని విషయాల్లో ఆయన మంత్రి, అంటే ఆయన మంత్రి. రాజమౌళి గారు రాజ్ కింగ్, హీస్ ద కింగ్, కింగ్ కింగ్ పేర్లోనే ఉంది కదా. హీస్ ద స్టార్ మేకర్, హీస్ ఎవ్రీథింగ్. హీస్ క్రియేటెడ్ బ్రాండ్ ఇన్ ది వరల్డ్ సినిమా. ఇక ఆ క్వశ్చన్ నేను అడుగుతున్నాను, ఓకే, మీరు మళ్ళీ అదే సమాధానం చెప్పకూడదు, బికాజ్ ద నేషన్ వాంట్స్ టు నో. ఇప్పుడు మొన్నటి వరకు ఏంటంటే బాహుబలి ముందు వరకు ఓన్లీ టాలీవుడ్ వాళ్ళు మాత్రమే అడిగేవాళ్ళు. ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు అడుగుతున్నారు, హాలీవుడ్ వాళ్ళు అడుగుతున్నారు, చైనా వాళ్ళని ఏమంటారు, చాలీవుడ్ వాళ్ళు, వాళ్ళు కూడా అడుగుతున్నారు. కాదు, ఎందుకు మీరు పెళ్లి టాపిక్ కంటే కొంచెం దాన్ని వెనక్కి నెడుతున్నారు? పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరినైనా చూసి మీరు భయపడ్డారా? లేదు లేదు, అలాంటిది లేదు. ఏంటో దానికి కరెక్ట్ ఆన్సర్ లేదు. ఒకవేళ వచ్చినప్పుడు డైరెక్ట్ గా టడాంగ్ టీవీలో పేపర్లో మీకు వస్తుంది. ఏమొస్తుందో తెలుసా? మిస్సెస్ బాహుబలి అని వస్తుంది. సో దానికి ఇంకా ఆన్సర్ జస్ట్ అట్లాగే అంతే. ఇక శివరాత్రి కాబట్టి జాగారం గురించి చెప్పండి, మీరు ఏమైనా జాగారం శివరాత్రికి చేస్తారా? నేనా? నేను అప్పుడు ఎప్పుడో అప్పుడప్పుడు చేశాను. అవునా? సరే, రెండుసార్లు చేశాను అంతే. మా నాన్నగారు భయంకరమైన శివభక్తుడు. ఎవ్రీ ఫిల్మ్ ముందు అక్కడ శ్రీశైలం వెళ్ళి రీల్ పెట్టడం, మేము చాలాసార్లు వెళ్ళాం. మా నాన్నగారు చాలా పెద్ద శివభక్తు భక్తుడు. సో ప్రేక్షకులందరికీ ఒకసారి శివరాత్రి శుభాకాంక్షలు చెప్తే ఈ ఇంటర్వ్యూని మనం జయప్రదంగా ముగించేద్దాం. డెఫినెట్లీ అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. ఓకే, సో థ్యాంక్ యూ ప్రభాస్ గారు ఇంత టైం ఇచ్చినందుకు. అండ్ బాహుబలి ద కన్క్లూజన్ కోసం మేమందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము ఇన్ ద ఆడియో లాంచ్ ఆఫ్ బాహుబలి ద కన్క్లూజన్. అప్పుడుదా కలవరాలి. హరి ఈశ్వర క్రియేషన్స్. ఈరోజు శివరాత్రి, సినిమా పేరు శివకాశీపురం. ఈ మూడు ఇన్సిడెంట్లు కలిసి శివరాత్రి రోజునే మేము ఫస్ట్ లుక్ రిలీజ్ చేయటం, ఈ సందర్భంగా మాకు చాలా హ్యాపీ.